హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం 19 సెప్టెంబర్ 2వ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క రివ్యూ అండ్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. సో మొట్టమొదటిగా, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11881? ఓకే, 1188 యొక్క వర్గములు ఎంత అని అడగడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 109. సో మీకు స్క్వేర్ రూట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి నెంబర్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. సో చివరి నెంబర్ అనేది 1. సో 1 రావడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే, 1కి 1 లేదా 9, అంటే 1 1 1 లేదా 9 9 81, అంటే ఈ రెండింటికి మాత్రమే చివరిలో వర్గమూలానికి 1 వస్తుంది కాబట్టి, సో ఈ రెండింటిలో చివరి డిజిట్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది. సో తర్వాత డిజిట్ ని ఎలా కనుక్కోవాలంటే, సో ఇచ్చిన వాటిలో ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే చివరి రెండు డిజిట్స్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. మనం ఇటువైపు నుండి రైట్ సైడ్ నుండి రెండు డిజిట్ ని క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది, 118 ఉంది. 118 అన్నది ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉంది అన్నది చూసుకోవాలి. ఓకే, సో 10 స్క్వేర్ ఎంత, 10 10 100. 11 స్క్వేర్ ఎంత, 11 11 121. సో దీనికన్నా పెద్దది అయిపోయింది కాబట్టి మనం 11 తీసుకోకూడదు, ఎప్పుడు చిన్నదాన్నే తీసుకోవాలి. సో 10 10 100 కాబట్టి అంటే 101 లేదా 109, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి దీని యొక్క స్క్వేర్ వర్గమూలం అనేది అవుతుంది అన్నమాట, స్క్వేర్ రూట్ అనేది. ఓకే, సో అర్థమైంది కదా. ఫస్ట్ చివరిలో ఉన్న 1కి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలంటే 1కి 1 మరియు 9 ఉంటుంది. అలాగే ఎన్ని నెంబర్స్ ఇచ్చినా చివరి రెండు నెంబర్స్ ని ఎలిమినేట్ చేసి ఇది ఏ స్క్వేర్ కి దగ్గరగా ఉందో చూసుకోవాలి. సో ఆప్షన్స్ లో మీకు ఏది ఉంటే అది పెట్టచ్చు, లేదా రెండు నెంబర్లో కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ స్క్వేర్ రూట్ మీద షార్ట్ కట్ వీడియో అనేది చేశాను, ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు డీప్ గా కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో స్క్వేర్ రూట్ బిట్ అనేది ఒకటి రావడం జరిగింది. సో నెక్స్ట్, భారతదేశము మరియు చైనాను విభజించు రేఖ ఏమిటి అని క్వశ్చన్ వచ్చింది. సో బార్డర్ నేమ్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి మెక్మోహన్ లైన్. ఓకే, మెక్మోహన్ లైన్ వచ్చి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ పల్స్ పోలియో మిషన్ 2018? ఎవరు పల్స్ పోలియో మిషన్ 2018 ప్రారంభించారంటే, మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే, మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ మిషన్ ప్రారంభించారు. నెక్స్ట్, హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇన్ పద్మావత్ మూవీ? ఓకే, పద్మావత్ మూవీలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన నటుడు ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది. ఇది ఆల్రెడీ నిన్న మొన్నో కానీ ప్రీవియస్ షిఫ్ట్ లో కూడా అడిగాడు. సో సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ గా వచ్చింది ఒక క్వశ్చన్ అనేది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి రణవీర్ సింగ్. సో నెక్స్ట్, గాయిటర్ ఏ గ్రంథికి కారణం అవుతుంది? ఓకే, సో గాయిటర్ ఈజ్ కాజ్డ్ బికాస్ ఆఫ్ విచ్ గ్లాండ్? సో విచ్ గ్లాండ్ అని అడిగితే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మీకు గాయిటర్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ అని అడిగితే అయోడిన్. సో అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనేది వస్తుంది. అలాగే గాయిటర్ కెన్ సమ్ టైమ్స్ అక్కర్ వెన్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ టూ మచ్ థైరాయిడ్ హార్మోన్. ఓకే, సో మీ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ అనేది ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కాబట్టి రెండు కూడా మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, గాయిటర్ ఈస్ కాజ్డ్ బికాస్ ఆఫ్ విచ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్, గాయిటర్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ అంటే అయోడిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్డ్ ద అస్మిత యోజన స్కీమ్ ఆన్ విచ్ డే? సో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అస్మిత యోజన అనే పథకాన్ని ప్రారంభించింది, అది ఏ రోజున ప్రారంభించింది అని అడగడం జరిగింది. సో ఏ రోజు ఈ పథకాన్ని ప్రారంభించారంటే, మార్చి 8 2018, అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం మార్చి 8 జరుపుకుంటాం కదా, ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8 2018 మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఈ అస్మిత యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు ఈ అస్మిత యోజన పథకం దేనికోసం అంటే, టు ప్రొవైడ్ సబ్సిడరీ శానిటరీ ప్యాడ్స్ టు ద స్కూల్ గర్ల్స్ అండ్ ఉమెన్. ఓకే, శానిటరీ ప్యాడ్స్ అని ఉంటాయి కదా, సో ఉమెన్ మరియు గర్ల్స్ కి సబ్సిడరీ రేట్ల మీద అఫోర్డబుల్ ప్రైజెస్ మీద వీటిని ప్రొవైడ్ చేయడం కోసమే మార్చి 8 2018 మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ అస్మిత యోజన పథకాన్ని ప్రారంభించారు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్, ఆగ్రా ఫౌండర్. సో ఆగ్రాని వ్యవస్థాపకుడు ఎవరు అంటే, ఆగ్రా ఫౌండర్ సికిందర్ లోధి. ఓకే, సికిందర్ లోధి వచ్చి మనకి ఫౌండర్. నెక్స్ట్, లింబారామ్ ఏ క్రీడకు సంబంధితుడు? ఓకే, లింబారామ్ బిలాంగ్స్ టు విచ్ గేమ్? సో లింబారామ్ పర్సన్ వచ్చి మనకి ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే ఆర్చరీ. ఓకే, విలు విద్య ఆర్చరీకి సంబంధించిన క్రీడాకారుడు. ఓకే, లింబారామ్ రిలేటెడ్ టు ఆర్చరీ. నెక్స్ట్, విచ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ ఎడ్యుకేషన్? విద్య కోసం ఉచిత సహాయ లైన్ సంఖ్యను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడిగితే తమిళనాడు గవర్నమెంట్. ఓకే, తమిళనాడు గవర్నమెంట్ వచ్చి మనకి
ఎడ్యుకేషన్ కోసం ఫ్రీగా హెల్ప్ లైన్ నెంబర్ను అంటే 1447 అనే హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభించింది. ఓకే, ఏ గవర్నమెంట్? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, ద టిష్యూ ద ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, మొక్కల ఇతర భాగాలకు రవాణా చేసే కణజాలం ఏది అని అడిగితే, సో ఆన్సర్ వచ్చి జీలం టిష్యూ. ఓకే, పదార్థాలను మొక్కల ఇతర భాగాలకు రవాణా చేసే కణజాలం వచ్చి జీలం టిష్యూ, జీలం కణజాలం. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో కాంతి అనేది డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియం కు ప్రవహించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇట్స్ బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, నార్మల్ గా ఉండేదానికన్నా కొంచెం బెండ్ అయ్యి ఆ కాంతి అనేది ప్రవహిస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది ఐడియా లేదు, మేబీ ఇంతే అనుకుంటున్నాను, ఆప్షన్స్ ఐడియా లేవు కాబట్టి మనకి. ఓకే, ఒకసారి మీరు కూడా ఇది వెరిఫై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్, హూ ఓన్ గోల్డెన్ గ్లోవ్ అవార్డ్ ఇట్ 2017 ఫీఫా వరల్డ్ కప్. ఓకే, 2017 U17 ఫీఫా వరల్డ్ కప్ లో గోల్డెన్ గ్లోవ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? సో మనం జనరల్ గా ఫీఫా క్వశ్చన్స్ అన్ని కూడా చదువుకుని వెళ్తే వాడేమో తెలివిగా U17 ఫీఫా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకి U17 వేరు, ఫీఫా వేరు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను సెకండ్ షిఫ్ట్ లో కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఇంగ్లాండ్ టీం విన్నర్ అంటే కాదు, మనకి ఫ్రాన్స్ విన్నర్ అని చెప్తున్నారు. సో అది వేరు, ఇది వేరు, జాగ్రత్తగా గమనించండి. ఫీఫా వరల్డ్ కప్ కాదు, ఇది 2017 జరిగిన U17 ఫీఫా వరల్డ్ కప్. ఇది మనకి ఇండియాలో జరిగింది, ఫైనల్ వచ్చి కోల్కతా సాల్ట్ స్టేడియంలో జరిగింది. సో దీన్ని మనకి ఇంగ్లాండ్ టీం విన్ అయింది, రన్నర్ వచ్చి స్పెయిన్. సో ఇందులో కూడా అవార్డ్స్ ఉంటాయి కదా, సేమ్ ఫీఫా లాగే. సో ఇందులో గోల్డెన్ గ్లోవ్ అవార్డు వచ్చి గ్యాబ్రియల్ బ్రాజోకి రావడం జరిగింది. ఓకే, సో 2017 లో జరిగిన U17 ఫీఫా కప్ గురించి అడుగుతున్నాడు, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్, 2019 వరల్డ్ కప్ షూటింగ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. 2019 ప్రపంచ కప్ షూటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మన ఇండియా అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 2019 షూటింగ్ ప్రపంచ కప్ ని మన ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా వచ్చిందని కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. నెక్స్ట్, షూస్ రిలేటెడ్ టు లెగ్స్ దెన్ గ్లౌస్ రిలేటెడ్ టు వాట్. ఓకే, షూస్ అనేవి మనం దేనికి వేసుకుంటాం? కాలుకి వేసుకుంటాం. సో ఆబ్వియస్ గా గ్లౌస్ అనేది దేనికి వేసుకుంటాం అని అడిగితే ఆన్సర్ అనేది మనకి హ్యాండ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. షూస్ దేనికి వేసుకుంటాం అంటే లెగ్స్, అంటే షూస్ రిలేటెడ్ టు లెగ్స్ దెన్ గ్లౌస్ రిలేటెడ్ టు హ్యాండ్. ఓకే, నెక్స్ట్, 2017 పద్మశ్రీ అవార్డును పొందిన రచయిత ఎవరు అని అడగడం జరిగింది. సో పద్మ అవార్డ్స్ కూడా 2018 అడుగుతున్నాడు అనుకుంటే 2017 అడుగుతున్నాడు ఎక్కువగా. సో 2017 కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇంపార్టెంట్ అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ న్యూస్ కానీ చూసుకుంటా ఉండండి, రీసెంట్వే కాకుండా 2017 కూడా అడగడం జరుగుతుంది. ఓకే, సో 2017 మనకి చాలా మంది రచయితలకు అవార్డ్స్ అనేవి వచ్చినాయి, సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో. సో మనకు ఆప్షన్స్ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది తెలియదు. మేబీ వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్, నాకు తెలిసిన రైటర్ ఉన్న లిస్టులో ఫేమస్ వచ్చి నరేంద్ర కోహ్లీ. సో దీని ఆన్సర్ అయితే మనకి ఆప్షన్స్ తెలియవు కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే తెలియదు. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జాక్ట్ గా ఉన్నవాళ్ళు, గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, సో పద్మశ్రీ అవార్డ్స్ మీద అయితే గనక ఒక క్వశ్చన్ అనేది వచ్చిందని చెప్పి మనకి తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్. ఏ సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రారంభించారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చి 1835. ఓకే, 1835 సంవత్సరంలో మనకి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతాం జరిగింది. ఓకే, నెక్స్ట్, మిగతా క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ అనేది నాన్న ఒక క్వశ్చన్ వచ్చింది అని అన్నారు. ఓకే, సో కొన్ని టాపిక్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినవి చూసినట్లయితే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్లడ్ రిలేషన్, క్యాలెండర్, రేషియో ప్రపోర్షన్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్, ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, ఇటువంటి టాపిక్స్ మీద 1-1 లేదా 2 బిట్స్ అనేవి వచ్చాయని చెప్పి కామెంట్ చేశారు. అలాగే సింప్లిఫికేషన్స్ మీద, బాడ్ మాస్ రూల్ మీద, రీజనింగ్ లో మిర్రర్ ఇమేజెస్ మీద, సిలాయిజం, వెన్ డయాగ్రామ్, వీటి నుండి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నారు. ఒకసారి టాపిక్స్ అన్ని కూడా మీరు ఇంపార్టెంట్ ఒకసారి రివిజన్ చేసుకుంటా ఉండండి. సో అలాగే ఈ క్వశ్చన్ అనేది కూడా కామెంట్ చేశారు, మెనీ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్. ఓకే, కన్క్లూజన్ వచ్చి మొబైల్ ఫోన్స్ హ్యాస్ మెనీ ఫీచర్స్, మొబైల్ ఫోన్స్ హ్యావ్ గేమ్స్. ఓకే, దీని యొక్క ఆన్సర్ అనేది మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది మనకి 2019 2nd షిఫ్ట్ లో జరిగిన రివ్యూ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.